విజయం కావాలని, అది నేను ఏదో సాధించిన రోజే సాధ్యమని, నేను పుట్టిన క్షణం నుంచే నన్ను కవచమే కాపాడుతున్నా. అయినా నేను ఇలా దారి తప్పానో నాకే తెలియట్లేదు నాన్న. తప్పు చేశాను నాన్న. ఒక ఊరు నుండి వస్తాను నేను, ఒక పల్లెటూరు నుండి వస్తాను. పల్లెటూరు వచ్చినప్పుడు శ్రీనివాస అండి ఏమంటారు, ఏ సరిగ్గా ఎటు వెళ్ళాం, మేము ఎక్కడ వెళ్ళారు, ఏ ఊరికి వెళ్ళారంటే, లేదు రాబోయ్ నేను ఏ ఊరికి వెళ్ళలేదు, నా ఊరికి నేను వేస్తాను. లేదు లేదు, మా చెల్లెలు ప్రేమించాలని అనుకో, నేను మీ ఊరికి వచ్చిన నీ వంతు చూస్తాను, ఏ వాళ్ళు ఇబ్బందులు చూస్తాను, మా చెల్లెలు ప్రేమించాలని చెప్పలేదుగా, చెప్పినా కూడా ప్రేమిస్తాను, ప్రేమించాక ప్రేమించకూడదు, ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళ కన్నెత్తి చూడకూడదు, అక్కడ అక్కడ ఏమైనా కొట్టినాక, అరే తమ్ముడు అక్క అన్న రా మూర్చండి, రా మూర్చి మూర్చి రా, కాపాడు 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 అన్న కాపాడు. ఎవరి ముందు చేయి చాపకుండా కళ్ళు గంజో అన్నం అంబర ఉన్నదాంతోనే కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతికి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ కూడా కలపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతులను ఎందుకు గుర్ల మందు తాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు గురితాలు వేడుతున్నారు? వృత్తులు వేయలే, ఉపాధి వేయింది, సాగునీరు లేదు, తాగే నీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏడ చూసిన అవినీతే. అరే మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవడానికి లంచం, మన కుల సర్టిఫికెట్ మనకేనీకి లంచం, కరెంటు కనెక్షన్ లంచం, మంచినీటి కనెక్షన్ లంచం, పింఛన్ తీసుకోవాలన్న లంచం, సర్కార్ తాగకుండా ఎలా అన్న లంచం, చివరికి కరణకాలు చేస్తే ఆ శవాన్ని తీసుకుపోనీకి లంచం. అరే పేద ప్రజలు బతకలేవద్దా? మరి కోట్లాది మంది ప్రజలు కనీసం తినడానికి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుండ్రు? ఎరా ఈ అమ్మాయి అంత నచ్చిందా, తన తప్ప వేరే ధ్యాస ఏంటంటుందా? అవునా, ఇంతమంది నాకు ప్రపోజ్ చేసిన, రిజెక్ట్ చేసిన వాడిని అలాంటి నన్ను చూడగానే పడేసిన అదృష్టవంతురాలు అని ఈసారి కనబడగానే వెంటనే ప్రపోజ్ చేసి వెడ్డింగ్ అప్లికేషన్ పెట్టేసి ఇక ఈ లైఫ్ అంతా తనతోనేరా ఫిక్స్. నువ్వు చూసింది ఈ అమ్మాయినా? అవునరా, ఏంజెల్ లాగుంది కదా. ఇది ఏంజెల్ రా, బెల్ సర్కిల్ లో పెద్ద బోక్ అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నారా, ఫాల్స్ ఆలే. నాన్నా 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 కొంచెం పేపర్ పక్క పడేసి నమ్మకం చూడండి. ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల నుంచి నాన్న అబ్బాయి తెలుసు, నాన్న అంటే హీరో నాన్న కాదు, నాన్న నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ రాన్న, తనంటే నాకు చాలా ఇష్టం, తనకు నేను అంటే ప్రాణం. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాన్న, డేట్ చూస్తాను మాట్లాడు, కానీ పెళ్ళి మాత్రం త్వరగా చేస్తాను. రే ఆఫర్ బాబు, నవ్వి నవ్వి సచ్చిపోయేలా ఉన్నావు. రే నువ్వు కానీ కామెడీ షోలో అడుగు పెడితే రికార్డు పద్దలేరా. ఎంతమంది రిజెక్ట్ చేసిన నేను, అలాంటి వాడిని నన్ను చూసి చూడగానే పడేసిన అదృష్టవంతం కదా. అందుకే ఈసారి ఎదురు పడగానే డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయడమే, తర్వాత తనతోనే రా జీవితం. ఎంతో కష్టపడి ఈ ప్రపంచానికే నన్ను పరిచయం చేసింది. మీరు మీ కూతుర్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని నేను పుట్టిన దగ్గర నుండి నాకు కౌచమై నిలిచారు. కానీ నేను ఎలా తప్పు దారి పట్టానో నాకు అర్థం అవ్వట్లేదు. నా సంతోషాలు నేనే, నా ఫ్రెండ్స్ 24 అవర్స్ నా గురించి నేనే ఆలోచించి నా ఆనందం కోసం బాధపడి మిమ్మల్ని ఎలా మర్చిపోయాను, అర్థం కావట్లేదు. తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. మీ కూతురు మీలాగే మీతోనే ఉంటుంది నాన్న, మీరు చెప్పినట్టుగానే వింటుంది, మీరు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటుంది నాన్న. నేను మీతోనే ఉంటాను నాన్న, నేను ఎప్పుడు తప్పు చేయను నాన్న, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఏమిరా మా కాలేజ్ పూరిని అన్నారాట, నకరాలు చేస్తున్నారా బిడ్డ? అరే లోకల్ ఒకలేరుదా బిడ్డ, ఒక్కొక్కరికి చెండలు తీస్తా, ఇంకోసారి ఎట్లా మా పుల్లని ఏమని అన్నారు అనుకో, ఏరియాలో కూడా ఉండడు కొడుక, ఏ చేస్తా తెలుసు కదరా, గోదారి కని డాన్ బిడ్డానే డాన్ ఏ చేపడేస్తా.